నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చినటువంటి సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ పచ్చి తెలంగాణ వ్యతిరేకి. ఆయన ఏనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక్కనాడు కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, ఇది నిజమైన కోరిక అని చెప్పి ఒక్కనాడు మాట్లాడలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నడూ కూడా ఆయన సానుకూలంగా స్పందించలే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో ఆనాడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా చాలా దుర్మార్గంగా మాట్లాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిరని మాట్లాడారు. అదేవిధంగా నిండు పార్లమెంట్ సాక్షిగా ఇదే నా పద్ధతి, తెలంగాణ ఏర్పాటు ఇట్లా చేస్తారా, తలుపులు మూసేసి పేపర్ స్ప్రేలు కొట్టి చర్చ జరగకుండా ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని చెప్పి తన అక్కస్ను వెళ్ళగక్కిండు. అంటే నరేంద్ర మోడీ అనువనువున తన తనువు మొత్తం తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని తెలంగాణ వ్యతిరేక భావాన్ని నింపుకున్నటువంటి వ్యక్తి. మరి అలాంటి నరేంద్ర మోడీ నుంచి తెలంగాణకు అనుకూలంగా పెద్దగా మేము కూడా ఏమి ఆశిస్తలేము. అది కూడా ఆచరణలో 8 సంవత్సరాలు కనబడుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ అధ్యక్షతననే నీతి ఆయోగ్ ఉంటుంది, ప్రధానమంత్రి అధ్యక్షతన. ఆ నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది 24,000 కోట్లు, దాంట్లో 19,000 కోట్లు మిషన్ భగీరథకు, 5,000 కోట్లు మిషన్ కాకతీయకు ఇవ్వాలని. కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా ఇవ్వలేరు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని నేను ఎంపీ ఉన్నప్పటి నుంచి కొట్లాడుతున్నాం, ఇప్పటికీ ఇవ్వలేరు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక గిరిజన యూనివర్సిటీ పెట్టాలి, నవోదయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయం ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తలేడు. చేయకపోగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ను రద్దు చేసి పారేసింది. తెలంగాణ పురుడు పోసుకున్న కొత్తలోనే లోయర్ సీలోరు హైడల్ పవర్ ప్రాజెక్టుతో సహా 7 మండలాల్ని ఖమ్మం నుంచి ఆంధ్రకు బదలాయించినటువంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ. అటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏదో ఉరగబెడుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు ఎవరు ఏమి అనుకుంటలేరు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు కదా, ఏమన్నా అడిగి 4 మంచి మాటలు చెప్పిస్తారేమో ఆయన నోట్లకెళ్ళి తెలంగాణకు సంబంధించి అని చెప్పి ఎదురు చూసేరు. కానీ పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టుగా మొన్న ఈయన శిష్యుడు ఈయన కుడిభుజం ఎవరైతున్నాడో అమిత్ షా వచ్చి ఏది మాట్లాడిపోయిండో దాన్ని ఈయన రిపీట్ చేసిపోయాడు. పదే పదే పరివార్ పరివార్ అంటారు. ఇప్పటికే మా మిత్రులు చెప్పారు జీవన్ రెడ్డి గారు, పరివార్ పరివారం అని చెప్పి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉన్నదా కుటుంబ పార్టీకి సంబంధించి. ఇవాళ గతంలో వివిధ స్థాయిల్లో కేంద్రంలో మంత్రులుగా, రాష్ట్రంలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల పిల్లల వల్ల కేంద్ర ప్రభుత్వంలో చాలామంది ఉన్నారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు వల్ల కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, గతంలో మాధవరావు సింధియా కేంద్రంలో మంత్రి, ఆయన కొడుకు జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ మంత్రి. అదేవిధంగా మేనకా గాంధీ గారి మంత్రి, వారి కొడుకు వరుణ్ గాంధీ ఎంపీ. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు వారు వారసుడే. జయంత్ సిన్హా గారు గతంలో యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రి గారి కొడుకు జయంత్ సిన్హా గారు వారు వారసుడే. కిరణ్ రిజిజు గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, పంకజ్ సింగ్ గారు, రీటా బహుగుణ జోషి, దుష్యంత్ సింగ్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది, పంకజ్ ముండే గారు ఉన్నారు, పూనం మహాజన్ గారు ఉన్నారు, చాలా మంది కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలుగా కానీ రాష్ట్రాల్లో మంత్రులుగా కానీ ఎంపీలుగా కానీ ఇవాళ వివిధ పార్టీ భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇక అటువంటి వ్యక్తి పరివార్ పరివారం అని చెప్పి కుటుంబం గురించి మాట్లాడమంటే సిగ్గుచేటు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి అది తగదు, ఆయన స్థాయికి ఆయన హోదాకి అది తగదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన కుడిభుజం గుజరాత్లో అహ్మదాబాద్లో స్టేడియం పేరు మార్చి పారేసి ఎవరైనా పోయినాక పేర్లు పెడతారు, బతుకున్నాగా నేను పేరు పెట్టారు ఒక స్టేడియానికి నరేంద్ర మోడీ అని పెట్టినటువంటి వ్యక్తి అమిత్ షా. అమిత్ షా కేంద్రంలో హోంమంత్రి, ఆయన కొడుకు జైషా క్రికెట్ కనీసం గల్లీ క్రికెట్ కూడా ఆడలే, ఇవాళ భారతదేశంలో క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి. ఇక వీళ్ళు వారసత్వ రాజకీయాల గురించి కుటుంబాల గురించి వీళ్ళు మాట్లాడతారు. ఇవాళ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు మా వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. కవిత గారు కానీ, హరీష్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఇది త్యాగాల కుటుంబం, మీలాగా బీజేపీ భోగాల కుటుంబం కాదు టిఆర్ఎస్ది, త్యాగాల కుటుంబం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కవిత గారు నిజామాబాద్ నుండి ఎంపీగా గెలిచినారు ఆనాడు. హరీష్ గారు అయితే 6-7 సార్లు సిద్దిపేట నుంచి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఎమ్మెల్యే గెలిచినారు.
కేటీఆర్ గారు కూడా సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే గెలిచినారు. ఇవాళ వాళ్ళు అద్భుతమైనటువంటి పనితీరును మంత్రులుగా కనబరుస్తూ ఉన్నారు. దావోస్ పోతే ఇవాళ దావోస్ లో భారతదేశం నుంచి ఎవ్వరూ కనబడతలేరు ఎక్సెప్ట్ కేటీఆర్. వందల కోట్లు వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తూ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నటువంటి, భారతదేశ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నటువంటి గ్లోబల్ లీడర్ గా ఇవాళ కేటీఆర్ గారు స్విట్జర్లాండ్ లో దావోస్ లో పనిచేస్తూ ఉన్నారు. అది మా పనితీరు. ఇక గడ్వంతులను పట్టుకుని కుటుంబం అని చెప్పి మాట్లాడడం విడ్డూరం. అదేవిధంగా ఇంకో మాట మాట్లాడతారు ఆయన, తెలంగాణ యువత అంతా మాతో ఉంటారు అని చెప్పి. ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ యువతను? ఏం చేశారు మీరు తెలంగాణ యువతకు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 7 ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ల పాలన దగ్గరకు వస్తున్నది. 14 కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ మేము 90,000 పైచీలకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించి మేము ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇప్పటికే 131,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. 2,20,000 పైచీలకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి దాంట్లో సుమారు 150,000 పైచీలకు భర్తీ చేసి మిగతా భర్తీ ప్రక్రియ కొనసాగిస్తున్నాం. మా దగ్గర ఆ రికార్డు మేము అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మీకు దమ్ము ఉంటే, మీకు చేతనైతే మీరు ఎన్నికల్లో చెప్పినట్టుగా 7 సంవత్సరాల్లో 14 కోట్ల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఎన్ని ఇచ్చారో చెప్పాలి. దాంట్లో భాగంగా తెలంగాణ యువతకు ఎన్ని దక్కినాయో చెప్పాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 15 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అవి నింపలేని దద్దమ్మ నువ్వు నరేంద్ర మోడీ, నువ్వు తెలంగాణకు వచ్చి తెలంగాణ యువతకు ఏదో ఉరగబెడతానని చెప్పి మాట్లాడతావా? వాళ్ళ తెలంగాణ యువత ఉసురు పోసుకుంటుంది నువ్వు కదా. బయ్యారంలో నువ్వు స్టీల్ ఫ్యాక్టరీ పెడితే మా ఖమ్మం జిల్లా వాళ్ళకి, వరంగల్ జిల్లా వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావా కొద్ది మందికి? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడితే మా వరంగల్ జిల్లా పిల్లలకు అక్కడ కొద్ది మందికి ఉద్యోగాలు రావా? అదేవిధంగా ఇవాళ ఐటీఐఆర్ ను రద్దు చేసినావు, దాన్ని పునరుద్ధరిస్తే మా రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాల పిల్లలకి ఇక్కడ ఐటీఐఆర్ లో ఉద్యోగాలు రావా? ఇవాళ తెలంగాణ యువతను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ అరిగోస పెడుతున్నటువంటి మీరు తెలంగాణ యువత గురించి మొసలు కన్నీరు గారుస్తున్నారు. తెలంగాణ యువతను మేము ఉన్నత శిఖరాలకు తీసుకొని పోతామని చెప్తున్నారు. ఎటు తీసుకుపోతావో ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. కర్ణాటకలో అక్కడ యువతను కత్తులు పట్టించుడు, మహారాష్ట్రలో అక్కడ యువతలతో యువకులతోని తుపాకులు పట్టించుడు. ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీ శిక్షణ శిబిరాలు ఇవి, తుపాకులు కత్తులు. తెలంగాణ యువతను కూడా ఇవే పట్టిద్దామని చూస్తున్నారు. తెలంగాణ యువత చేతుల్లో పుస్తకాలు ఉండాలి, తెలంగాణ యువత బంగారు భవిష్యత్తు దిశగా ఉద్యోగాలు సంపాదించాలనే ఆలోచన మేము చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగంలో కొన్ని ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో టీఎస్ఐ పాస్ ద్వారా ఇంకా కొన్ని ఉద్యోగాలు, కొన్ని పరిశ్రమలు తెచ్చి ఇంకా కొన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు ఇప్పించి వీళ్ళ భవిష్యత్తుకు భద్రతగా భరోసాగా మా ప్రభుత్వం బాటలు వేస్తుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ యువతను తుపాకులు పట్టించుడు, కత్తులు పట్టించే దిశగా వాళ్ళు విద్వేషపు విషపు బీజాలు నాటుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిచ్చోడు వాడు ఊకంటాడు, ఇది తవ్వుతా ఇది తవ్వుతా. సన్నాసి తవ్వుడు తర్వాత ఉద్యోగాలు ఇప్పి, తవ్వుడు తర్వాత తవ్వుతూ ఫస్ట్ ఉద్యోగాలు ఇప్పి తెలంగాణ యువతకు. అది మాట్లాడరు. తర్వాత నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడతారు, కరోనా సమయంలో భారత శక్తి సామర్థ్యాలు ప్రపంచం చూసింది. మీ ఉత్తరప్రదేశ్ మీ భారతీయ జనతా పార్టీలో గంగా నదిలో తేలియాడినటువంటి శివాలను ప్రపంచమంతా చూసింది. గంగా నదిలో తేలియాడినటువంటి శివాలను ప్రపంచమంతా చూసింది. నీ అసమర్థ పరిపాలన, నీ చేతగాని దద్దమ్మ పరిపాలన వల్ల కరోనా సమయంలో, కరోనా సందర్భంలో గంగా నదిలో నమామి గంగే అని ప్రాజెక్టు పేరు పెట్టి గంగాను శుద్ధి చేస్తావన్నావు, శుద్ధి చేయలే, శవాలు తేలేటట్టు చేసినావు. అటువంటివి నువ్వు ఇవాళ తెలంగాణకు వచ్చి ఏదో ఇరగదీస్తాం పొడుస్తామని చెప్పి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. కరోనా సమయంలో ఏం చేశారు మీరు? లాక్డౌన్ పెట్టి 100,000 కిలోమీటర్ల మేర వలస కూలీలను నడిపించినటువంటి నీచ చరిత్ర. కనీసం వాళ్ళకి ట్రైన్లు పెట్టలే, బస్సులు పెట్టలే, భువ పెట్టలే. ట్రైన్లు మేము పెట్టినాం, బస్సులు మేము పెట్టినాం, భువ మేము పెడితే నువ్వు ఇలా అంటున్నావు భారత్ మాతకి జై అని, నిన్న జై తెలంగాణ అనలే భారత్ మాతకి జై అన్నావు. కానీ ఆ వలస కూలీలు మేము భువ పెట్టి, బస్సులు పెట్టి, ట్రైన్లు పెట్టి పంపిస్తే వాళ్ళు జై తెలంగాణ అనుకుంటూ. అది మా టీఆర్ఎస్ పరిపాలన. ప్రజల్ని మేము అట్లా చూస్తాం, ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా అట్లా చూస్తాం. వాళ్ళు జై తెలంగాణ నినదించుకుంటూ పోయినరు. కరోనా సమయంలో వ్యాక్సిన్ల కోసం మొత్తం క్యూ లైన్లు, ఆక్సిజన్ కోసం మొత్తం క్యూ లైన్లు ప్రపంచం చూసింది. ఇంకా సిగ్గు లేకుండా వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద నీ ఫోటో పెట్టుకుంటున్నావు. మరి వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద నీ ఫోటో పెట్టుకున్నావు, ఈ చనిపోయినటువంటి ఈ వీళ్ళ డెత్ సర్టిఫికేట్ల మీద కూడా నీ ఫోటో పెట్టుకోవాలి నరేంద్ర మోడీ. ఏ వ్యాక్సిన్ల సర్టిఫికేట్ల మీద నీ ఫోటో పెట్టుకుంటున్నావో వీళ్ళందరి చావులకు కరోనా సమయంలో కారణమైనటువంటి నువ్వు, నీ అసమర్థ పాలన, నీ చేతగాని పాలన. ప్రపంచమంతా కరోనా విషయంలో అప్రమత్తం అవుతుంటే ట్రంప్ను తీసుకొచ్చి
నమస్తే ట్రంప్ అని గుజరాత్ లో ప్రోగ్రామ్ పెట్టి డ్రామాలు పెట్టిన డ్రామా బాజీ అని నువ్వు. నీ అసమర్థ పాలన వల్ల వేలాది మంది చచ్చిపోయారు భారతదేశంలో, లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు ఎట్లయితే వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద నీ ఫోటోలు పెట్టుకుంటున్నావు, వీళ్ళ డెత్ సర్టిఫికెట్ల మీద నీ ఫోటోలు పెట్టాలి నీకేమన్నా ఉంటే. కాబట్టి పరిపాలన చేతగాక, పరిపాలన చేతగాక ప్రజాస్వామ్యంలో 7 దశాబ్దాలు దాటినటువంటి భారతదేశం యొక్క ఈ వ్యవస్థలన్నింటినీ కూడా అర్థం చేసుకుని ఎట్లా పరిపాలించాలో తెలియని ఒక దద్దమ్మ ప్రధాని. కంట్రీ హాజ్ నెవర్ సీన్ సచ్ ఎ ఇన్ఎఫిషియంట్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పటి వరకు భారతదేశం తన చరిత్రలో ఒక అసమర్థ ప్రధానిని, ఇలాంటి అసమర్థ ప్రధానిని చూడలే. వాజ్పేయి గారు కూడా ఉండే బ్రహ్మాండంగా పనిచేసిండు, పోక్రాన్ అని పరీక్షలు పెట్టిండు, బ్రహ్మాండంగా పనిచేసిండు, అద్భుతంగా పనిచేసిండు, ఒక రాజనీతిజ్ఞులాగా పనిచేసిండు వాజ్పేయి గారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓటు వచ్చినప్పుడు మాకు చెప్తారు సెంట్రల్ హాల్లో, నేను లాస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు ప్రమోద్ మహాజన్ గారు ఆ రోజు ఉంటే మనకి ఎన్నోట్లు పడితే అన్నోట్లు పడాలి, ఒక్క ఓటు అటు ఇటు మీరు చేసినట్టయితే నేను ఉండ నేను వెళ్ళిపోతా రాజకీయాలు సెలెక్ట్ అని చెప్పి బెదిరించి సెంట్రల్ హాల్లో ఆనాడు వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నా వాళ్ళకి ఎన్నోట్లున్నాయో అన్నోట్లు వేపించుకొని ప్రభుత్వాన్ని పడగొట్టుకుని మళ్ళీ ఎన్నికలు పోయినటువంటి ఒక రాజనీతిజ్ఞుడు వాజ్పేయి. అలాంటి పార్టీలో నువ్వు అమిత్ షా ఏం చేస్తున్నారు ఇవాళ? మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతారు కర్ణాటకలో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతారు మధ్యప్రదేశ్లో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మహారాష్ట్రలో వాళ్ళని ఇబ్బంది పెడతారు, నేను ఒక మంత్రి మీద ఈడీ రైట్స్ ఏం చేస్తున్నారు దేశంలో? మీ పిచ్చి కుక్క లాంటి కొన్ని సంస్థల్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఈడీ అని సిబిఐని ఐటీ అని ఇవాళ దేశంలోని ప్రతిపక్ష పార్టీలను, నాయకులను, పత్రికా సంపాదకులను అందరి మీద ఇష్టం వచ్చినట్టుగా మీ పిచ్చి కుక్కలను ఎగేసి అడ్డగోలు కేసులు పెట్టి వ్యవస్థలన్నింటినీ మీ చేతిలో పెట్టుకొని నియంతృత్వ పరిపాలన చేస్తున్న దుర్మార్గుడివి నువ్వు. ఇవాళ ఈ భారతదేశం చాలా మందిని చూసింది, చాలా మందిని చూసింది, అందరు పోయినరు, నీది కూడా పోయే రోజు వస్తుంది. ఇవాళ తెలంగాణలో నీ పథకాలకు మేము పేరు పెట్టుకుంటున్నామా? సిగ్గుండాలు మాట్లాడితే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కేసు మేము గట్టిగా అంటాం, ఇంకా గట్టిగా అంటాం రాబోయే రోజుల్లో. ఇవాళ మా రైతు బంధు నువ్వు పేరు మార్చుకొని కిసాన్ సమ్మాన్ యోజన అని పెట్టుకున్నావు. మా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ నువ్వు పేరు మార్చుకొని షాది షగున్ అని పెట్టుకున్నావు. మా మిషన్ భగీరథ నువ్వు పేరు మార్చుకుని హర్ గర్జల్ అని పెట్టుకున్నావు. మా పథకాలకు పేర్లు మార్చుకొని నువ్వు పెట్టుకున్నావు. ఇవాళ గోవాలో మీ ప్రభుత్వం మా టీఎస్ఐ పాస్ ను కాపీ కొడుతుంది, మధ్యప్రదేశ్లో మీ బీజేపీ ప్రభుత్వం మా మిషన్ భగీరథను కాపీ కొడుతుంది. ఇట్లా మా పథకాలను మీ ప్రభుత్వాలు కాపీ కొడతాయి, నీ కేంద్ర ప్రభుత్వం, నీ రాష్ట్ర ప్రభుత్వం. నీ పథకాలకు మేము పేర్లు మార్చి పెట్టుకునేది ఎక్కడిది? అసలు ఒక్కటన్నా మంచి పథకం ఉందా నీ దగ్గర?